వేదనవాదతో కృంగి నానేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా. తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆచార్యకరుడు, యేసు ఆచార్యకరుడు, యేసు ఆచార్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు. అనుదిన వాగ్దానం. ఉదయకాలంన దేవుడు తన వాక్యం ద్వారా మీతో నాతో మనందరితో కూడా ప్రతిరోజు ఉదయము దేవుడు తన కృపగల వాక్యం ద్వారా ప్రభు మనల్ని దర్శిస్తున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటూ అనేకులకు షేర్ చేయండి, ప్రభు నామాన్ని ఘనపరచండి. ఉదయకాలమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:6 చదువుతున్నాను. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని తగిన సమయమందు హెచ్చిస్తాడు. అంటే దేవునికంటూ ఒక ప్లాన్ ఉంటుంది. ఆయన ఒక సమయాన్ని మీ కొరకు, మీ కుటుంబం కొరకు హెచ్చించడానికి ఒక దినాన్ని, ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ సమయము, ఆ దినము వచ్చినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఉన్నతమైన స్థితిలో ప్రభు నిన్ను నిలబెడతాడు. దావీదుకు ఒక సమయం వచ్చినప్పుడు సమూయేలు ప్రవక్తను పంపించి దేవుడు అభిషేకించాడు. దానియేలును దేవుడు ఎదిగో బబులోను దేశంలో హెచ్చించాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలను మనం చూసినప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన దినం, ఆ సమయం వచ్చినప్పుడు వారు హెచ్చించబడ్డారు, గణపరచబడ్డారు. ఇదే కాలంలో దేవుని బిడ్డలారా, దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన తగిన సమయమున, ఏ సమయమునను హెచ్చించబడడం ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఏ సమయమున దేవుడు నిన్ను నిలబెట్టడం అది మేలో, ఆ సమయమున ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. కాబట్టి నువ్వు భయపడద్దు, నా జీవితంలో ఇంకా మేలు జరగట్లేదే అని ఆలోచించద్దు. ఎందుకంటే దేవుడు ఒక దినాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ దినం రాబోతుంది. దేవుడు నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, పనుల్లో, కుటుంబంలో, ప్రతి చోట దేవుడు నిన్ను హెచ్చించి ఆయన నిన్ను అభిషేకించబోతున్నాడు. కాబట్టి ఇదే కాలంన ఈ వాగ్దానాన్ని నమ్మండి. ఈరోజు నువ్వు క్రింది వ్యక్తిగా ఉన్నావేమో, ఈరోజు నువ్వు దీనస్థితిలో ఉన్నావేమో, అయినా భయపడద్దు, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఈ ఉదయం మాటలు రిసీవ్ చేసుకుని ప్రభునామాన్ని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. సర్వశక్తి గల దేవా, స్తోత్రం. ఎంతమంది బిడ్డలు దీనస్థితిలో ఉన్నారో ప్రభు, ఇదిగో నాయన క్రిందివారిగా ఉన్నారో ప్రభు, అయినా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభు, హెచ్చించే దేవుడు. వారి జీవితంలో, వారి కుటుంబంలో మీరు ఏర్పాటు చేసిన దినమున వారందరినీ మీరు హెచ్చించబోతున్నారు ప్రభు. ఈ వాగ్దానాన్ని నమ్ముతూ విశ్వసిస్తున్న బిడ్డల జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గానీ.